बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार पदो तरगति विद्यार्थुलु एंतगानो एदुरुचूस्तुन्नटुवंटि पॉली सेट को संबंधी नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदि राष्ट्र सांकेतिक विद्या मरियु शिक्षण मंडली आंध्र प्रदेश विजयवाड़ वारु पॉलिटेक्निक कामन प्रवेश परीक्ष पॉली सेट 2022 2022-23 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2022 ను ఈ దిగువ తెలిపిన వివరాల ప్రకారం నిర్వహించబోతున్నారు పాలిసెట్ 2022 నకు హాజరగుటకు అర్హత ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్షనందు ఉత్తీర్ణత మరియు ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్షకు ఏప్రిల్ లేదా మే 2022 లో హాజరు కాబోతున్న విద్యార్థులు అర్హులు అనగా 10th క్లాస్ అనేది అర్హత ముఖ్యమైన తేదీలు గమనించండి ఆన్లైన్ దరఖాస్తు ఫారం కు 400 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది మరి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 11 2022 ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేదీ మే 18 2022 పాలసీ 2022 నిర్వహించే తేదీ మే 29 2022 కాబట్టి మరి ఆన్లైన్ దరఖాస్తు అనేది ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైతే మే 18 వరకు అప్లై చేసుకోవచ్చు పరీక్ష మే 29న ఉండబోతోంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే పాలిసెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ http://sbtetap.gov.in ను సందర్శించండి మరియు ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు https://polisetap.nic.in అనే వెబ్సైట్ ను చూడండి కాబట్టి దీని యొక్క వివరాలన్నీ కూడా sbtet అనే వెబ్సైట్ లో ఉంటే మరి మీరు ఒకవేళ ఆన్లైన్ లో అప్లై చేయాలి అంటే పాలిసెట్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు కాబట్టి 10వ తరగతి విద్యార్థులు పాలిసెట్ కు సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక సమ్మేటివ్ 2 పరీక్షలు 18 నుంచి అనగా ఎస్ఏ 2 పరీక్షలు పాఠశాలలకు సమ్మేటివ్ 2 పరీక్షలు ఈ నెల 18 నుంచి 25 వరకు జరగనున్నాయి 1 నుంచి 9 తరగతులకు ఉదయం 9 గంటల నుంచి 11:45 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు నిర్వహించనున్నారు విద్యా సంవత్సరం ఏప్రిల్ 30 తో ముగుస్తుంది కాబట్టి ఎస్ఏ 2 పరీక్షలు అనేవి ఇక ఈ నెల అనగా ఏప్రిల్ 18వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది కాకపోతే నిన్న సామాజిక మాధ్యమాల్లో ఎస్ఏ 2 టైం టేబుల్ అంటూ ఒక టైం టేబుల్ అనేది ప్రచారంలో ఉంది కానీ అది ప్రభుత్వం విడుదల చేసినటువంటి టైం టేబుల్ కాదు అని త్వరలోనే మరి ఈ ఏప్రిల్ 18 నుంచి ప్రారంభం కాబోయే ఎస్ఏ 2 టైం టేబుల్ ను విడుదల చేస్తాం అంటూ ఎస్సిఆర్టీ వారు స్పష్టతని ఇవ్వడాన్ని గమనించాలి అమ్మఒడికి బ్యాంక్ ఖాతా వివరాల నమోదు అమ్మఒడి పథకం లబ్ధిదారులు ఆధార్ను గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నంబర్కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్ను మాత్రమే నమోదు చేయాలని సూచించింది విద్యార్థుల వివరాలను సరిదిద్దుకోవాలని పేర్కొంది కాబట్టి అమ్మఒడి వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో బ్యాంక్ ఖాతాకు సంబంధించి లింక్ చేసుకోవాలని మరి పాఠశాల విద్యాశాఖ తెలియజేయడాన్ని గమనించాలి మొదటి విడత మాయం రెండో విడత సాయం వసతి దీవెనలో మర్మం విద్యార్థుల విస్మయం పేదరికం వల్ల ఏ విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే ఆలోచనతో గతంలో మాదిరిగా అరా కొరాగా ఇచ్చే పరిస్థితి కాకుండా ఇస్తారో ఇవ్వరో కూడా తెలియని పరిస్థితి లేకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ను అందిస్తున్నాం అంతేకాకుండా భోజన వసతి ఖర్చులు వేలల్లోనే ఉంటాయి వాటిని చెల్లించడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో జగనన్న వసతి దీవెన అనే పేరు తో పథకాన్ని గొప్పగా తీసుకొచ్చాం ఏటా రెండు దఫాల్లో విద్యార్థులకు 10,000 పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 డిగ్రీ ఇంజనీరింగ్ వైద్య విద్యార్థులకు 20,000 చొప్పున వసతి భోజన ఖర్చులకు ఇస్తామని చెప్పాం నంద్యాల గడ్డ నుంచి 2021-22 సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన కింద రెండో విడతగా 10.68 లక్షల మంది విద్యార్థుల నుంచి మంచి జరిగేలా 9.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి
1024 కోట్లు జమ చేస్తున్నాం అంటూ నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు ఇవి. అదే విధంగా మరి జగనన్న బస్ దీవెనకు సంబంధించినటువంటి డబ్బులను నిన్న విడుదల చేయడం జరిగింది. గణిత శాస్త్రంలో అంకెల వరుస ప్రకారం 1 తర్వాతే 2 వస్తుంది, కానీ 1 లేకుండా నేరుగా 2 రావడం ఎక్కడైనా సాధ్యమా అంటే అది బస్ దీవెన లెక్కల్లోనే సాధ్యమవుతుందేమో. ప్రభుత్వం విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కింద ఏటా 2 దఫాలుగా సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి 2 ఏళ్లుగా ఏడాదికి 1 విడతతోనే సరిపెడుతోంది. వైకాపా అధికారం చేపట్టాక 3వ విద్యా సంవత్సరం నడుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఏడాది 2 విడతల సహాయాన్ని అందించలేదు. 2019-20 విద్యా సంవత్సరానికి గాను పాత విధానంలోనే ఉపకార వేతనాలు చెల్లించింది, తర్వాత వాటినే వసతి దీవెనగా మార్చింది. 2020-21 ఏడాదికి గాను 1 విడత సహాయాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం 2 విడత సహాయాన్ని కరోనా కారణంగా తరగతులు జరగలేదనే ఉద్దేశంతో ఎగ్గొట్టి సుమారు 1000 కోట్లు మిగుల్చుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కోసం విద్యార్థులు ఎదురు చూస్తుండగా వారికి జలక్ ఇచ్చింది. తొలి విడత ఊసే లేకుండా 2 విడత చెల్లింపులపై గురువారం ప్రకటన విడుదల చేసింది. దానికి కొనసాగింపుగానే ముఖ్యమంత్రి జగన్ 2 విడత సహాయాన్ని చెల్లిస్తున్నట్లు ప్రకటిస్తూ నంద్యాల సభలో 1024 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో విద్యార్థులు విస్మయం చెందుతున్నారు. మొత్తంగా చూస్తే పథకాన్ని అమలు చేసిన 2 ఏళ్లలో ఏటా వసతి దీవెన సహాయాన్ని సగం మాత్రమే విద్యార్థులకు చెల్లించి సుమారు 2000 కోట్లు మిగుల్చుకుంది ప్రభుత్వం. ఇక సిజిఎల్ ఎగ్జామ్ లో అనంత కురాడికి టాప్ ర్యాంక్, జాతీయ స్థాయిలో సత్తా చాటిన శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ బి క్యాడర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామ్ లో అనంతపురం జిల్లా కుర్రాడు టాప్ లేపాడు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షలో అనంతపురం నగరానికి చెందిన బాగేపల్లి శ్రీనివాస్ తేజ ప్రథమ ర్యాంక్ సాధించాడు. 2019లో నిర్వహించిన సిజిఎల్ ఎగ్జామ్ కు దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో తమ కుమారుడు శ్రీనివాస్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక క్రీడాసక్తి ఉంటే దరఖాస్తు చేయండి. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడలపై ఆసక్తి అనుభవం అవగాహన ఉన్న వ్యక్తులు జిల్లా స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉప్పలపాటి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు తగిన ఆధారాలతో ఈ నెల 11వ తేదీలోగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ కార్యాలయాన్ని సంప్రదించాలని లేదా RAAPPAYANDPY@gmail.com కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే క్రీడల అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్న విశ్రాంత క్రీడాకారులు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు కూడా దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఇక విద్యతోనే వెలుగులు, మీ బిడ్డల చదువులకు నాది భరోసా. చదువుకోవాలనే ఆరోటం ఉన్న పేదరికంలో ఆగిపోయిన పిల్లలను నా పాదయాత్రలో చూశా. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైన తల్లిదండ్రులను చూశా. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఏ ఒక్క బిడ్డ కూడా పేదరికంతో చదువుకు దూరం కాకూడదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదివే. మన బతుకులు తలరాతలను మార్చే శక్తి చదువులకే ఉంది. మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ధైర్యంగా చదివించండి. వారి చదువులకు మేనమామగా నాది భరోసా అంటూ సీఎం వైఎస్ జగన్ నంద్యాల సభలో మాట్లాడుతూ మరి పేర్కొనడం జరిగింది. విద్యతోనే వెలుగులు, పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదివే, బతుకులు మారేది అదే. సీఎం వైఎస్ జగన్, పేదరికంతో ఏ ఒక్కరి చదువు ఆగకూడదు. కుటుంబంలో అందరికీ చదివించండి, మీకు అండగా ఉంటా. రాబోయే 10 నుంచి 20 ఏళ్లకు అనుగుణంగా విద్యారంగ సంస్కరణలు పోటీ ప్రపంచంలో రాణించేలా మార్పులు. మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లోనే 7 లక్షల మంది, జాతీయ సగటు కంటే రాష్ట్రంలో జీఈఆర్ 3 రెట్లు ఎక్కువ. వసతి దీవెనలో 2 విడతగా 1024 కోట్లు తల్లుల ఖాతాల్లోకి జమ. విద్యా దీవెన వసతి దీవెన కోసం 34 నెలల్లో 10,298 కోట్లు వ్యయం. మంచి పనులు ఎన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు అసూయపడుతున్నాయి. పార్లమెంట్లో రాష్ట్ర ప్రతిష్టను పెంచాల్సింది పోయి బురద చెడుతున్నాయి. విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని విద్యార్థుల గ్రాష్ ఎన్రోల్మెంట్ రేషియో జీఆర్ 1 ఏడాదిలోనే 8.64 పెరిగిందని గత సర్కార్ హయాంతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు ఏకంగా 7 లక్షలకు పైగా పెరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నాడు నేడు ఇంగ్లీష్ మీడియంతో సర్కార్ స్కూళ్ల రూపురేఖలు మారాయి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఎమ్మెల్యేలు సిఫారసు లెటర్లు ఇస్తున్నారంటే పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో ఒకసారి గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ విధానాలు పథకాలు విద్యా వ్యవస్థపై నమ్మకానికి ఇది నిదర్శనమని అన్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడతలో భాగంగా 1024 కోట్లను శుక్రవారం నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నంద్యాలను జిల్లా కేంద్రం చేసినందుకు శిల్పా మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సన్మానించారు. మరి ఇక్కడ మనం చిత్రంలో కూడా చూడవచ్చు, నంద్యాలలో జ్యోతి ప్రజ్వలన చేసి వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్, అక్క చెల్లెమ్మలకు జగనన్న వసతి దీవెన చెక్ను అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్, విద్యా దీవెన వసతి దీవెనకు 10,000 కోట్లు ఎక్కడా లేని విధంగా అమ్మఒడి, జాతీయ సగటును మించి జీఈఆర్, మీ అన్న తోడుంటాడని మాటిస్తున్నా, ఫీజులకు తోడుగా వసతి దీవెన అంటూ ఇక్కడ టోటల్గా వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.